ఈ పత్రిక తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలలో తెలంగాణ వాదులలో ఎంత గొప్ప తెలంగాణ సోయి నింపింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మిత్రులు రవి గారు, అనిల్ గారు, వెంకటేష్ గారు వీరందరూ కూడా మన బిడ్డలే అయినప్పటికీ వారు ప్రస్తుతం వృత్తిరీత్యా అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉండి కూడా నా మాతృగడ్డకు, మా భాషకు, మా సంస్కృతికి ఏదైనా సరే మేము సహకరించాలా, మేము కొంత తోడ్పడాలి. ధ్వంసం చేయబడినటువంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం చేయాలనేటువంటి సత్సంకల్పంతోని వీరు ఈ త్రైమాసిక పత్రిక తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా దీన్ని వారి సొంత ఖర్చులతోని ప్రచురిస్తూ ఉన్నారు. గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారు, ప్రముఖ కవి గారు, మీ అందరికి తెలిసినటువంటి సుప్రసిద్ధ కవి, వారు దీనికి ఎడిటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో వస్తున్న ఈ త్రైమాసికం తప్పకుండా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రక్రియలో గొప్ప పాత్ర పోషించాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ, మెదక్ జిల్లా జోగిపేట నియోజకవర్గం నుంచి పలు దఫాలుగా ప్రాతినిధ్యం వహించి మంత్రివర్గంలో కూడా పనిచేసినటువంటి మిత్రులు, నాకు బావమరిది, అత్యంత ఆప్తుడు మిత్రులు బాబుమోహన్ గారు, బాబుమోహన్ గారి కొడుకు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఉన్నతించినటువంటి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గిరిజన బిడ్డ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, బాబుమోహన్ గారితో పాటు అందోలు, రేగోడు, పుల్కల్, తీర్మాల్ మండలాల నుంచి వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, అల్లాదుర్గ్ మండల నాయకులు, రాజేంద్ర గారితో పాటు వచ్చినటువంటి విఠోబా గారు, ఇంకా చాలా మంది మిత్రులు, డీసీసీ సెక్రటరీ గారు చాలా మంది ఉన్నారు, డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, పేర్లు చెప్పండి, చాలా టైం పడుతుంది. లచ్చిరామ్ నాయక్ గారు మాజీ సమితి అధ్యక్షులు, వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందినవారు, మల్కాజిగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జి మిత్రులు కనకారెడ్డి గారు, సోదరుడు జీవకర్ గారు, వేదిక నిలంకరించినటువంటి ఇతర పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమకారునిగా అనేక ఉద్యమాలలో పాల్గొని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లి గత 2-3 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉద్యుతంగా పాల్గొంటున్నటువంటి ప్రముఖ విద్యావేత్త, యువనాయకుడు శ్రీ రాజేశ్వర రెడ్డి గారు, వారి ఇంట వచ్చినటువంటి సోదరులు, సోదరిమణులు, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, మా తల్లులకు అందరికీ కూడా పేరు పేరు నా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పింది, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మా తలరాత మారలేదు, నల్లగొండ పోరాడి బాధ తీరలేదు అని వారు పేరుతో సాగుడు చెప్పినారు. నేను మీ అందరితో మనవి చేసే ఒకటే, ఈ వేదిక ద్వారా ప్రజలకు కూడా చెప్తున్న ఒకటే, నేను ఎక్కడ మాట్లాడినా ఈ మధ్య అదే మాట చెప్తా ఉన్నాను, తెలంగాణ తలరాత మారాలంటే ఈ పాత వాళ్ళతో సాధ్యం కాదు. ఈ ప్రభుత్వాలను మనం చూసిన మేము కొత్తవి కావు, కొత్త ఇప్పుడు ఆకాశం నుంచి రాలే. కాంగ్రెస్, తెలుగుదేశం 60 ఏళ్ళ పరిపాలించింది ఎవరే అంటే వీళ్ళే మొత్తం పరిపాలించారు. ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్న బాధలకు, పేదరికానికి, కష్టాలకు, ఈ కరెంటు బాధలకు అన్నిటి కూడా కారణం ఎవరు? కాంగ్రెస్, టీడీపీ ఇద్దరే, ఇంకెవరు పరిపాలించరే. ఇప్పుడు వాడిని వీడి తిట్ట, వీని వాడి తిట్ట, ఇదేదో సినిమాలు రామలింగానికి కథలు, నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయి, ప్రజలను గోల్మాలు తింపడు తప్ప ప్రజలకు జరిగేది లేదు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, ఏదైనా మంచి జరగాలి ప్రజలకు. మంచి జరగాలంటే ఏం జరగాలి? మంచి ప్రభుత్వం రావాలి. మంచి ప్రభుత్వం రావాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలి. రాజకీయ అవినీతి అనేది భూస్థాపితం చేయబడాలి. యువకులు ఊరికి ఆవేశపడ్డం కాదు. ఎక్కడ రాజకీయ అవినీతి కనబడ్డా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఈరోజు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా, నా గుండెల్లో తెలంగాణ పదవిగా నిండుగా ఉంది. ఈ తెలంగాణ ఖచ్చితంగా బాగుపడాలి.
ఈ తెలంగాణ అన్ని రకాలుగా భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి. అట్లా చెందాలంటే మొట్టమొదటి పోవాల్సింది రాజకీయ అవినీతి. రాజకీయంగా పైన అవినీతి పోతే కింద ఉన్న అధికారులు కానీ ఇంకోరు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పనిచేస్తారు. కాబట్టి మొదట దెబ్బ పెట్టాల్సింది అందరం కలిసి రాజకీయ అవినీతిని పాతరేసి మనం ముందుకు పోతేనే అనుకున్న ఫలాలు తెలంగాణకు సాధించగలుగుతాం. ఇప్పటిదాకా ఎవరైతే వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ప్రజాధనాన్ని బుక్కిందో మళ్ళా వాళ్ళ చేతుల్ని పెడితే వాళ్ళు ఇచ్చే డబ్బులకో తాయిలాలకో మోసపోతే మళ్ళా గదే పని జరుగుతుంది తప్ప కొత్తది రాదు. కొత్తది రావాలంటే కష్టపడ్డాం, దీక్షలు పెట్టాం, సాగు నోట్లో తలకాయ పెట్టాం, జైలలో పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. ఈ వచ్చిన తెలంగాణ సార్థకం కావాలి, నిరంతకం కావద్దు. సార్థకం కావాలంటే కొత్త ప్రభుత్వం రావాలి, కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, సరికొత్త పందా, సరికొత్త ఆలోచన విధానంతో ముందుకు పోవాలి. అయితేనే మనం తెలంగాణ బాగుపడుతుంది తప్ప లేకపోతే బాగుపడే ప్రశ్న లేదు. ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, గోల్మాల్ కావద్దు. ఎవడో ఏదో చెప్తాడు, ఎవడో ఏదో చెప్తాడు. ఏది మంచిది అనేది అందరం కూర్చొని నిర్ణయం తీసుకోవాలి, అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. మా తల్లి కూడా ఆలోచన చేయాలి. ఇన్నేళ్ళ నుంచి మీ ఓట్లు వేస్తూనే ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ బతుకులు మారుతారు. అందుకే నేను చెప్పిన పేదలకు కట్టించే ఇల్లు ఒక రూమ్ కట్టించి డబ్బా రాయడం కాదు, రెండు పడక గదులతోని, ఒక కిచెన్ తోని, ఒక హాల్ తోని, లాట్రిన్ బాత్రూమ్ కూడా ప్రభుత్వమే కట్టించి 3 లక్షల రూపాయలతోని ఫ్రీగా కట్టించేటువంటి స్కీమ్ నేను అనౌన్స్ చేసిన, అవి రావాలి, ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి. ఇట్లా ఎన్నో స్కీములు నేను చెప్పిన, ఉచిత నిబంధ విద్య, పేద విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రుల నుంచి ఆ విద్య చదివిపించే భారం పోవాలి. ఇలా కాన్వెంట్ స్కూళ్ళలో, సెయింట్ అన్ స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏ సిలబస్ అయితే చెప్తారో 40 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణలో రాబోయే 2 సంవత్సరాలలో మొత్తం బట్టలు, తిండి, పుస్తకాలు అన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలో ఉచిత నిర్బంధ విద్య కేజీ నుంచి పీజీ వరకు అమలు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి అనేక స్కీములు నేను చెప్పినాను. తెలంగాణ పచ్చబడాలి, 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలి, కరెంటు తక్కువని ఆంధ్రలో పుణ్యమని 2 ఏళ్లలో కడుపు నిండా కరెంటు వచ్చేట్టు చేసుకోవాలి, 24 గంటలు కన్ను కట్టినట్టు కూడా కరెంటు పోకుండా కరెంటు 13 మెగావాట్లు ఉత్పత్తి చేసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ టీడీపీతో కాదు, ఎవరితో కావాలి, 100%. నిన్న నేను బాబు మోహన్ గారి నియోజకవర్గం జోగిపేట పోయినా, జోగిపేట చరిత్రలో కని విని ఎరగని రీతిలో 1 లక్ష పైచిలు జనాలు వచ్చిన అక్కడ, మీరందరూ కూడా టీవీలలో చూశారు. అద్భుతమైనటువంటి ఉప్పొంగుతామని జనం కెరటం లాగా, ఎవరు ఏమన్నా, ఎవరిని శాపాలు పెట్టినా, ఎవరిని దీవెనలు పెట్టినా 100కి 100% టీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతా ఉంది, దానిలో ఎటువంటి అనుమానం కూడా అక్కర్లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఏవైతేనో పూచా తప్పకుండా వాటి అన్నింటినీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా దయచేసి నిమిత్తం కోరేది, మంచి మంచి నాయకులు, పోరాటం చేసిన నాయకులు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, వారు ఖచ్చితంగా నాయకత్వం వహించాలి. ప్రొఫెసర్గా ఉండడం కాదు, అసెంబ్లీకో పార్లమెంట్కో వారు పోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో సీతారాం నాయక్ గారు ఏదో ఒక స్థానం నుంచి ఏదో ఒక శక్తిలో పోటీ చేస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాబట్టి వారిని గౌరవించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారంగా వారు ఖచ్చితంగా పోటీలో ఉంటారు ఎలక్షన్లో, నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా సోదరుడు బండా నరేందర్ రెడ్డి గారు 2001లో టీఆర్ఎస్ పుట్టినాటి నుంచి నేటి వరకు కూడా నిస్వార్థంగా నాతో పనిచేస్తా ఉన్నాడు. ఉద్యమం కొంచెం క్రైసిస్ లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ కోసం ఒక పత్రికను తీసి అద్భుతంగా ఉద్యమానికి అండగా నిలిచినటువంటి వ్యక్తి ఈరోజు నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. నేను నరేందర్ రెడ్డి గారికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, పార్టీలో మనం చాలా మంది ఉన్నాం, అందరికి పోటీ చేసే అవకాశం రాకపోవచ్చు, కానీ నరేందర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను పార్టీ వదులుకోదు. మొట్టమొదటి వచ్చేటువంటి ఎమ్మెల్సీ స్థానం నరేందర్ రెడ్డి గారికి వస్తాయని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా, వారి గౌరవం, వారి భక్తులు, వారు పూర్తి స్థాయిలో పార్టీని విజయ తీరంలో తీసుకుపోవాలి. నల్గొండ జిల్లాలో వారి నాయకత్వంలోనే పార్టీ విజయ బిందుకు మోగించాలని కూడా నేను కోరుకుంటూ చేరినటువంటి మిత్రులకు అందరికీ కూడా మరొకసారి, నాకు ఎందుకంటే చాలా విషయాలు మీకు చెప్పాలండి, కానీ ఎన్నికల సమయం మీకు తెలుసు, ఒక్కొక్క నిమిషం చాలా కాస్ట్లీ ఉంటుంది. అభ్యర్థులను ఫైనల్ చేయాలి, సర్వే రిపోర్ట్లను చూడాలి, నా టూర్ ప్రోగ్రామ్ రూపకల్పన జరగాలి. కాగా తీరిక లేకుండా ఉన్నాం కాబట్టి ఈ మాత్రం చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.